తెలంగాణకు అర్థవారం కార్యక్రమం కింద నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించేందుకు ప్రణాళికబద్ధంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో హరితహారం కార్యక్రమంపై అన్ని శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్, పోలీస్ కమిషనర్ కలమేశ్వర్, డిఎఫ్ఓ వికాస్ మీనలతో కలిసి సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా 2025-26 వార్షిక సంవత్సరానికి సంబంధించి ఆయా శాఖల వారిగా హరితహారం కింద నాటాల్సిన మొక్కలకు సంబంధించిన లక్ష్యాలను నిర్దేశిస్తూ ప్రతిపాదనలు రూపొందించారు. 2023-24 వార్షిక సంవత్సరానికి లక్ష్యాల సాధన కోసం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ హరితహారం అమలు తీరును పకడ్బందీగా పర్యవేక్షించాలన్నారు. రోడ్లకు ఇరువైపులా ఖాళీ ప్రదేశాలు నాటే మొక్కలను గమనించి వాస్తవ పరిస్థితులతో కూడిన నివేదికలు రూపొందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మొక్కలకు జియో ట్యాగింగ్ ప్రక్రియను కూడా పూర్తి చేయాలన్నారు. పచ్చదనం, పర్యావరణ పరిరక్షణతో ముడిపడిన హరితహారం కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ప్రాధాన్యతనిస్తూ లక్ష్యాల సాధనకై పకడ్బందీ ప్రణాళిక రూపొందించుకుని తదనుగుణంగా అంకిత భావంతో కృషి చేయాలని హితవు పలికారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. నాటాల్సిన మొక్కల లక్ష్యాన్ని నర్సరీ ద్వారా పంపిణీ చేసి మొక్కలతో కలపకుండా విడివిగా లక్ష్య సాధన కృషి చేయాలన్నారు. పోలీస్ శాఖకు మొక్కలు పెంచేందుకు వీలుగా సరిపడ స్థలం లేనందున నగర శివార్లు 5 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాను కేటాయిస్తామని, ఆ స్థలంలో మొక్కలు నాటేందుకు చొరవ చూపాలని డిఎఫ్ఓ వికాస్ మీనను కోరారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ, అదనపు కలెక్టర్ మకరన్, అదనపు డీసీపీ జయరాం, ప్రొబేషనరీ ఐపీఎస్ చైతన్య, జెడ్పీసీఓ గోవింద్, డిఆర్డీఓ చంద్ర, డిపిఓ జయసుధ తదితరులు పాల్గొన్నారు. So 46 lakh plantation we have done in Nizamabad district in 2023, and with everyone's support, even geotagging has been completed. PCR sir other day has reviewed this Haritaharam and he has appreciated our district efforts as well. Then coming to 2024 and other further years planting, so what we have to do is, I want like we have requested in our through our emails also that realistic targets we need. Like you might be raising some nurseries. So how much nurseries you are having? How much plantation we can do? Because already some places the land might be saturated. So do we have the land available to even plant or not? And 2.7 lakhs house homes. It is okay. 50% work okay. Issue level. Yes. And sir, ippudu homestead konjam tagginchukundam. And the homestead? 10 lakhs, plantation 15 lakhs. Yes. And you already nursery sales? Plant material.